మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తున్నారని విని సంతోషిస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మన ధ్యానం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యము జాగ్రత్తగా వినాలని మరి ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు మరి అనేకమైన విషయాలు దేవుడు మనకు బోధిస్తూ ఉంటారు. మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలను మనం వినటం ద్వారా మరి గ్రహించటం ద్వారా అనేకులకు దీవెనకరంగా మీరు మీ కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మరి ఆ విధమైనటువంటి సకల ఏర్పాట్లు ప్రభు మీ కొరకు చేస్తారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంను మరి శ్రద్ధగా మనం నేర్చుకొని మరి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనం ముందుకు వెళదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం 2:7-9 వరకు ఉన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2:7-9 యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబట్టకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారి మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించిన ప్రభునంద ప్రియులారా, మనం చదువుకున్న వచ్చిన భాగంలో మరి 2:8 చూస్తే మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకు అని చదువుకుంటాం. దేవుని యొక్క వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని పిల్లలారా, మహిమగల సింహాసనము అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఆదాము నుండి నోవహ్ వరకు, నోవహ్ నుండి మోషే అబ్రహాం వరకు, అబ్రహాం నుండి యాకోబు వరకు, యాకోబు నుండి మనం తీసుకున్నట్లయితే ఇస్రాయిల్ వరకు లేక మోషే వరకు ఎవరికి కూడా ఈ యొక్క మాట లేక ఈ ప్రత్యక్షత వారికి బయలుపరచబడలేదు. కానీ అన్న 2:1 అన్న విజ్ఞాపన మనం ఇక్కడ చూస్తున్నాం. దైవ గ్రంథంలో మనం ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఎల్కానా అనేటువంటి ఒక ఎప్రామీయుడు ఉండేవాడు. ఎల్కానాకి ఇద్దరు భార్యలండి, ఒక ఆమె పేరు అన్న, రెండవ దాని పేరు పెనిన్న. అన్నకి పిల్లలు లేరు, పెనిన్నకి పిల్లలు ఉన్నారు. వారు షిలోహు దేవుని యొక్క మందిరానికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి పండగ చేసుకొని ఆ పండగ ద్వారా దేవునికి ఇవ్వాల్సినవన్నీ కూడా వారు సమర్పించుకొని వస్తూ ఉంటారు సంతోషంగా. అటువంటి పరిస్థితుల్లో మరి పెనిన్న ఎప్పుడు కూడా చిన్నచూపు చూసేది అన్నని. దేవుని బిడ్డలారా, పిల్లలు లేని వారిని చాలామంది చిన్నచూపు చూస్తారు సమాజంలో. వారిని ఏ పెండ్లి వేడుకు పిలవరు, శుభకార్యాలకు పిలవరు. వారు ఎదురొస్తే కూడా కొన్నిసార్లు మనసు ఒక రకంగా పెడతారు. ఈ విధంగా సమాజంలో కొంత అరమరికలు ఉన్నాయనే మాట ఆనాడే కాదు, ఈనాడు కూడా వాస్తవం. ఆ విధంగా అన్న కురిగిపోతూ ఉండేది. వివాహమైంది, పిల్లలు పుట్టలేదు. చాలా కాలం వరకు పిల్లలు పుట్టలేదు. అందుకే తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడేమో. మరి అందువలన దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉంది, అన్న అంటే కృప అని అర్థం. దేవుని బిడ్డలారా, ఈ పెనిన్న అంటే ధనము అని అర్థం, సంపద. కృప, ధనము రెండు ఒకింట్లోనే ఉన్నాయి ఎల్కానా ఇంట్లో. అంచేత ఈ దినాల్లో మనం చూస్తే కృప ఉంటే ధనం ఉండదు, ధనం ఉంటే కృప ఉండదు లోకంలో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించినట్లయితే అన్నకి చాలా బాధేసింది. శిలోహ మందిరంలోనే ఉండిపోయింది, దుఃఖంతో ఏడుస్తూ ఉంది, బహు దుఃఖంతో ఏడుస్తూ ఉంది. దేవుని మందిరము స్తంభము దగ్గర ప్రధాన యాజకుడైన ఏలియా కూర్చుని ఉండగా, మొదటి సమూయేలు గ్రంథం 1:16 బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, నీ సేవకురాలనైనా నాకు కలిగిన శ్రమను చూసి ఒకసారి నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలని నాకు మగపిల్లను దయచేసిన ఎడలా. వాని తల మీద క్షౌరపు కత్తి అన్నిటికి రానియక వాడు బ్రతుకు దినములనింట నేను యెహోవాకు అగు నీకు అప్పగింతనని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచున్నాను. ప్రియులారా, బహు దుఃఖంతో. ఎందుకు దుఃఖం వచ్చింది?
కొంతమంది ఊరికనే ఏడుస్తూ ఉంటారు, కొంతమంది మాట అంటేనే బటబట రాల్చేస్తూ ఉంటారు కదా. దేవుని బిడ్డలారా ఏడుస్తుంది బహు దుఃఖం, వెరీ చాలా. దేవుని బిడ్డలారా ఎందుకంటే పెనెన్న ఆమెను దెప్పుతూ ఉంది, తిడతా ఉంది, హేళన చేస్తూ ఉంది. నాకు కాబట్టి దేవుడు భగవంతుడు పిల్లల్ని ఇచ్చాడు, నీలాంటి దానికి పిల్లల్ని ఎవరిస్తారు, నా ప్రార్థన గొప్పది, నా పరిచర్య గొప్పది, నేను గొప్ప అని చాలామంది అంటూ ఉంటారు ఈ దినాల్లో. దేవుడు అందరికీ అందరిని ప్రేమించేవాడు, విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి ఆస్తనడని వాక్యం తెలియజేస్తాం. అన్న అదే తను తన నలగొట్టుకుంటూ దేవుని సన్నిధానంలో కన్నీటితో ప్రార్థన చేస్తా ఉంది. ఒక మగపిల్లవాడిని ఇస్తే ఆయన నీ సన్నిధిలో వదిలేస్తానయ్యా, దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, ప్లీజ్ రిమెంబర్ మీ అని ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభునంద ప్రియులారా, ఇది చాలా అద్భుతమైన విషయం. చాలాసార్లు శిలోహ మందిరానికి వెళ్ళింది, చాలాసార్లు చాలా పండగలు చేసింది, కానీ ఇలాంటి ప్రార్థన ఎప్పుడు చేయలేదు. ద డిఫరెంట్ ప్రేయర్, ద ప్రొవెంట్ ప్రేయర్, చాలాసార్లు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన, ప్రత్యేకమైన నిబంధన, ద న్యూ కావనెంట్, ఒక నూతనమైన నిబంధన దేవునితో మనం చేసుకోవాలి. ఒడంబడిక మనం చేసుకోవాలి. నీ యొక్క నిర్ణయం మీద, నీ నిబంధన మీద, నీ ఒడంబడిక మీద నీ ఆత్మీయ జీవిత అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. దేవునితో నువ్వు చేసుకునేటువంటి ఒడంబడిక, నిబంధన, దానిలో నువ్వు నిలిచున్నప్పుడు దేవుడు నీ కొరకు నిలిచి అద్భుతాలు చేస్తాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఎంతగానో దుఃఖపడుతుంది, నాకు ఒక కుమారుని ఇస్తే, ఒక మగపిల్లవాడిని ఇస్తే తిరిగి మరలా నీ సన్నిధిలో వదిలేస్తానయ్యా, దేవుణ్ణి అడుగుతా ఉంది. దర్మలారా, దేవుణ్ణి అడుక్కుంటున్నామే, నీవు కూడా ఈ వాక్యం వింటున్నా, నీవు నీ బిడ్డలకు పిల్లలు లేరేమో, నీ కుమార్తెకి పిల్లలు లేరేమో, నీ కుమారుడు కుమారుడికి పిల్లలు లేరేమో, నీవు కూడా దేవుణ్ణి అడగవలసిన వ్యక్తి వింటున్నావు. దేవుని సన్నిధానానికి వెళ్ళి ఉపవాసం ఉండి, కొన్ని దినాలు అవసరమైతే దేవుని మాట కొరకు కనిపెట్టి, ప్రభువాని ఒక మగ సంతానాన్ని నాకు ఇస్తే, దేవా నీ ఒక కుమారుని ఇస్తే తిరిగి ఆ కుమారుని సేవకిచ్చేస్తాననే తీర్మానంలోకి నువ్వు వస్తే, తప్పనిసరిగా దేవుడు నీ యొక్క మొర్ర వింటాడు, నీ ప్రార్థన అంగీకరించేవాడై ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా, మరి ఆ విధంగా దేవుడు కుమారుని ఇచ్చాడు, ఆ కుమారుని తీసుకొని వెళ్ళి మరి దేవుని సన్నిధిలో మరి మంచి అంగీని గుర్తించి అతన్ని అక్కడ దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి వదిలేసింది. చూడండి, దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చింది. చాలాసార్లు నీ జీవితంలో అనేక ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనేక శాపాన్ని అనుభవిస్తూ ఉంటావు, కానీ దేవునికి ఇచ్చిన మాట మొక్కుబడి, దేవునికి చెల్లించదు మొక్కుబడులు మాత్రం చెల్లించకుండా వాయిదా వేస్తూ ఉంటాం. అందుకే ప్రసంగి గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు, అసలు చెల్లింపకుండా కంటే మొక్కుకోకుండా ఉండటమే మేలు అని చెప్పాడు. అందుచేత దేవుని పిల్లలారా, ఈ విధంగా దైవ గ్రంథంలో రాయబడింది. మొదటి సమయాలు గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం, బాలుడైన సమయాలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను, ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షం ఒకటి అరుదు, ప్రత్యక్షం తరచుగా తటిష్ఠించలేదు. పరిచర్య చేస్తూ ఉన్నాడు దేవుని మందిరంలో. దేవుని పరిచర్య చేయడానికి తల్లి అతను తీసుకుని వెళ్ళి వదిలిపెట్టి వచ్చేసింది మందిరంలో. ఇంకా దైవ సేవకుని పిల్లలు చాలా దుర్మార్గులుగా ఉంటున్నారు ఇక్కడ. దేవుడు అంటే ఏంటో కూడా ఎరగరంట వాళ్ళు. కొంతమంది పాస్టర్స్ని చూస్తాం గొప్ప సేవ ఉంటుంది, పిల్లలు దేవుని సర్వసాధారణంగా దేవుని సేవ మేము చేయమంటారు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు పడిన కష్టాలు, వారిని చదివించడానికి పెంచడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎన్ని కౌంట్లెస్ డేస్ దే ఆర్ నాట్ స్లీపింగ్, నిద్రలేని రాత్రులు గడిపిన విధానం, కౌంట్లెస్ డేస్ నో సఫిషియంట్ మనీ ఇన్ దేర్ హ్యాండ్స్, వారి చేతిలో సరి అయినటువంటి సమృద్ధి అయినటువంటి డబ్బులు లేక ఫీజులు కట్టడానికి స్కూల్కి కాలేజీలకి ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఇవన్నీ తెలుసు. సో మా పిల్లలు కూడా అంతే. ఈ కష్టాలు మేము ఇంత కష్టం చూసిన తర్వాత, సంఘంలో వ్యతిరేకతలు చూసిన తర్వాత, కొంతమంది ఎవరిని నమ్ముతామో వాళ్ళు దీపం పక్కనే దీపం పెట్టిన తర్వాత, ఎవరిని నమ్ముతాం వాళ్ళు ఒక నిందేసి వెళ్ళిపోయిన తర్వాత, ఇంత స్ట్రెస్, ఇంత టైర్డ్, ఇంత హార్డ్షిప్స్, ఇంత కఠినమైన పరీక్షలు మాకు అవసరమా అనే పరిస్థితి ప్రతి సాధకుల కుటుంబంలో ఉంటాయి ఇవన్నీ కూడా. కానీ దేవుని బిడ్డలు, కానీ ఇక్కడ ఉన్నది డిఫరెంట్ అనమాట. అదేంటంటే అసలు దేవుడు ఎవరో తెలియదంట వాళ్ళకి. చాలా విచిత్రం ఇది. దేవుని ఎరగని వారిగా ఉన్నారంట ప్రధాన యాజకుడి పిల్లలు. అలా ఉండకూడదని దేవుడు రాయించాడు ఇక్కడ. నీ పిల్లలు కూడా మొక్కైనప్పుడు వంగకపోతే మ్రోనైన తర్వాత వంగరు. కనుక చిన్నప్పటి నుంచే దైవభక్తి, దైవ సన్నిధి, దేవుడు అంటే దైవ చిత్తం అంటే ఏంటో నువ్వు నేర్పించాలి వాళ్ళకి. యూదులు పుక్కిటి పురాణంలాగా భారతదేశంలో
బ్రాహ్మణ సమాజం పుట్టుకతోనే పిల్లలకు 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వాళ్ళ శ్లోకాలు సంస్కృతం భాష వేష యాస అన్నీ నేర్పిస్తారు వారికి. ధర్మబిళ్ళారు నీవు కూడా నేర్పించాలి. ఏదో గాలికి నేర్చుకున్నట్టుగా ధర్మబిళ్ళారు నేను అక్కడ అది ఇదే అని చెప్పడం కాదు. నేర్పించాలి వాళ్ళకి. బాలుడుగా ఉండవలసిన వాని త్రావణం నేర్పించినప్పుడు వాడు పెద్దవాడైన తర్వాత దానిని తొలగిపోడు. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది నువ్వు నీ పిల్లలకి ఆస్తి అవసరం లేదు నీ పిల్లలకి డబ్బు అవసరం లేదు అలా ఇచ్చి వారిని అతిగారాపం చేస్తే వారిని నీ మీద తిరగబడతారు ఇంకా అడుగుతారని నప్పులు పాలు చేస్తారు నువ్వు ఆత్మహత్య చచ్చిపోవాల్సి ఉంటుంది. నీ పిల్లలకి ఇవ్వాల్సింది డబ్బు కాదమ్మా నీ పిల్లలకి ఇవ్వాల్సింది భక్తి నేర్పించాలి. ఈయన దైవజనుడు వందనాలు చెప్పమనాలి. చాలామంది దైవజనులకు వందనాలు చెప్పరు. దైవజనులను చాలా సింపుల్గా తీసుకుంటారు. కొంతమంది చాలా అదేముందులే చాలా చీప్గా చూస్తారు. దైవజనుడు అంటే దేవుని ప్రతినిధి. దైవజనుడు అంటే రెస్పాన్సిబిలిటీ పర్సన్. దైవజనుడు అంటే ప్రార్థన నీ కొరకు ప్రార్థన చేసేవాడు విజ్ఞాపన చేసేవాడు. నువ్వు బ్రతికున్నావంటే దైవజనుడు ప్రార్థన. నువ్వు బ్రతికున్నావంటే నీ కుటుంబం బాగుందంటే దైవజనుడు ప్రార్థన. అలాంటి దైవజనుడికి నువ్వు ఇవ్వాల్సిన స్థానం ఏమిటి? ఏమండి చాలామంది పెళ్ళిళ్ళకి పిలుస్తారు రాకపోతే వగ్గోల వెళితే వగ్గోల వెళ్ళిన తర్వాత అక్కడ కనీసం భోజనం చేయడానికి కూడా ఏం వస్తువులు ఉండవు. రోడ్డు మీద పెడతారు. ఏంట్రా బాబు అంటే వేసే రెండు కప్పులు కూర కోసం. ఏమండి అక్కడ వడ్డం చేసేవాళ్ళు అండి తీసుకురావద్దు అంటున్నారండి. మీ ఇష్టం మీ ఇష్టం అయితే రోడ్డు మీద భోంచేయండి లేపలేదంట. చేయకపోతే పాస్ట్ గారికి గర్వమేమనుకుంటారు. చేద్దామంటే అందరిలో కూర్చోవాలి. చూడండి దేవుని బిడ్డలారా ఏంటి ప్రత్యేకత? మరి దేవుడే నీ ఇంటికి వచ్చి తలగ చేస్తావా? నీకు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? నాకేది తక్కువైందని నేను చెప్పట్లేదు. జరుగుతున్న విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేత దేవుని బిడ్డలారా చాలామందిని మేము చూస్తూ ఉంటాం. కొన్ని వేల మందిని 30 సంవత్సరాల పరిచర్యలో కొన్ని వందల లక్షల మంది నాయకులను చూసాం. చాలామందిని దగ్గర నుంచి పరిశీలన చేసి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వీరు దేవుని పిల్లలారా దేవుని దృష్టికి దూరస్తులుగా ఉన్నారు. నీ పిల్లలకు నువ్వు ఇచ్చేది మొదట భక్తి నేర్పించు. పెద్దవాళ్ళు అయిన తర్వాత భక్తులు నిలబడతారు వాళ్ళు. రెండవది నీ బంధువుల గురించి నేర్పించు. మూడవది చదువు గురించి నేర్పించు దేవుని బిడ్డలారా. వారిని బాగా చదివించు. అప్పులు పాలైనా సరే చదివిస్తే పెద్దవాళ్ళు అయిన తర్వాత నీ వైపు చూడకండి. నీ కుమార్తె ఆడపిల్లకి చదివేందుకు ఆడపిల్లకి విద్య ఎందుకు అనుకోవక చదివిస్తే వారి కాళ్ళ మీద వారు నిలబడతారు. వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఒకవేళ చదువు ఆగిపోతే చేతి పని నేర్పించండి. ఏదో ఒక చేతి పని నేర్చుకోవటం ద్వారా వారు ఆశీర్వదించబడతారు. ఎవరి మీద ఆధారపడకూడదు దేవుని బిడ్డలు. ఎవరి మీద ఆనుకోకూడదు. పరన్న జీవుల్లాగా ఉండకూడదు. స్వయం పోషకాలుగా ఉండాలి. సంఘాలు కూడా తమను తాము పోషించుకుని సేవకును పోషించే సంఘాలుగా స్వయం పోషక సంఘాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని బిడ్డ. ఎందుకని ఇది నాలో కేరుతు వాగులు ఎండిపోయినాయి. కేరుతు వాగులు అంటే అమెరికా ఆస్ట్రేలియా ఇతర దేశాల నుంచి సహాయం అంతా కూడా అంత ఎండిపోయింది. అది దేవుడు కృప. దేవుని బిడ్డలారా చాలా విచిత్రమైన నాయకులను చూస్తూ ఉంటాం. విచిత్రమైన వ్యక్తులను చూస్తూ ఉంటాం. అవన్నీ మూసేశాడు దేవుడు. కాబట్టి దేవుడే నీకు దిక్కిక దిక్కిక నీవే చక్కగా రావే అన్ని పాట పాడినట్లుగా తిరిగి ఎక్కడ బైబిల్ బారేసావో బూజు పట్టిందో బైబిల్ వంక చూడకుండా బ్యాంకులు చుట్టు అకౌంట్లు చుట్టూ తిరిగావో అవన్నీ పక్కన పెట్టి ఆయన సన్నిధిలోకి వస్తే ఆయన నీకు అద్భుతాలు చేస్తారు. దానికంటే ఆశీర్వాదకరమైన మార్గాన్ని చూపిస్తారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఆమె కుమారుని ఇచ్చాడు. మరి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని తీసుకుని వచ్చి ఈమె దేవుని మందిరంలో వదిలేసి వెళ్ళిపోయింది. ఎంత గొప్ప సంగతి దేవుని బిడ్డలారా. మరి అటువంటి పరిస్థితిలో ఆమె ఒక విజ్ఞాపన చేసింది, ఒక ప్రార్థన చేసింది. నా అతను బ్రతుకు దినాలన్నీ కూడా యెహోవాకు ప్రతిష్ఠితుడని ఆమె అక్కడ మొక్కుకుంది. మొక్కుబడి ప్రకారంగా చేసిందంట. ఎంత గొప్ప దీవెన దేవుని బిడ్డ. ఆ విధంగా దేవుడు అద్భుతమైన రీతిగా ఆమెను ఆశీర్వదించాడు. మరలా ఆమెకు పిల్లలనిచ్చినట్లుగా లేఖనం బోధిస్తా ఉంది దేవుని బిడ్డలారా. మరి ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఆమె ఆ విజ్ఞాపన ప్రార్థనలో ఏమి తెలియజేస్తా ఉంది. ఏమని అంటుందంటే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టే దేవుడు. ఈ వాక్యం వింటున్న నీవు నేను పేదవాడిని దరిద్రుని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని దేవుని లేఖనం బోధిస్తూ ఉంది. పేదలైన మీరు ధన్యులని చెప్పాడు. దేవుని వాక్యం వింటున్న వారులరా దీన దరిద్రులను అధికారులతో కూర్చోబెడతాడు ఆయన. దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు.
దేవుని పిల్లలను ఆశీర్వదిస్తా. నువ్వున్న రంగంలో వ్యాపారం లేకపోతే రాజకీయ రంగంలో విద్యా రంగంలో వ్యాపార రంగంలో దేవుడు నీ స్థాయిని తగ్గించుకొని అధికారులు ప్రక్కనే నీకు సీట్ ఏర్పాటు చేస్తాడు. ఎంత గొప్ప దాన్ని. అందుకనే దేవుని పిల్లలారా వాక్యం బోధిస్తా ఉంది, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేసే దేవుడు ఆయన. ఎవరిని మంచివాడిని చెడ్డవాడిని చేసినవాడు ఆయనే, దరిద్రుడను ధనవంతుడు సృజించినవాడు ఆయనే, ఇక్కడ అన్నాడు కృంగజేయవాడు ఆయనే, లేవనెత్తివాడు కూడా ఆయనే. ఆయన చిత్తం లేకుండా నీ తల వెంట్రుకలో ఒక వెంట్రుకైనా రాలడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వ అధికారములు కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, ఎల్ షడాయ్. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటక. మహిమగల సింహాసనం, లోకంలో ఎన్నో సింహాసనాలు ఉన్నాయి, అవి తాత్కాలికమైనటువంటివే. కానీ దేవుని సింహాసనం ఉంది, అది మహిమ కలిగినటువంటి సింహాసనం, ది గ్లోరియస్ థ్రోన్. దాని మీద మహిమగల దేవుడు, మహిమగల దేవుడు కూర్చునేటువంటి సింహాసనం అది పరలోకంలో ఉంది. కోటాను కోట్ల దేవుళ్ళు, కోటాను కోట్లమైనటువంటి పరిస్థితులు, కోటాను కోట్లమైనటువంటి విధానాలు ఉన్నప్పుడు కూడా దైవత్వం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో అర్థం కాని పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్న ఈ భారతదేశానికి మొదటి శతాబ్దంలో తోమా ద్వారా యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు సువార్తను తీసుకుని వస్తే ఇంతవరకు కూడా 2% క్రిస్టియన్స్ని మాత్రమే మనం చూడగలుగుతున్నాం. దేని పిల్లలు ఎందుకని అని మనం ఆలోచన చేస్తే సువార్త సువర్తకం అయిపోయింది. సు అంటే మంచి, వర్తకం అంటే వ్యాపారం, గుడ్ బిజినెస్. కాబట్టి ఆ పరిధులు ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చి సత్య సువార్తను ప్రకటించడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఎక్కడ సువార్త లేదో, ఎక్కడ ప్రజలు నశించిపోతున్నారో, పాపము నుండి శాపము నుండి విడుదల పొందడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుని వాక్యం ద్వారా మహిమగల సింహాసనాన్ని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. దైవ గ్రంథంలో రాయబడింది. కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు 47వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథం 47:8 ఇక్కడ పరిశుద్ధ సింహాసనాన్ని గురించి రాశాడు. దేవుడు అన్ని జనులకు రాజు అయ్యున్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు, జనముల ప్రధానులు భూమి అబ్రహాం యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్న పరిశుద్ధ సింహాసనం, పరిశుద్ధ సింహాసనం అది, హోలీ థ్రోన్ సింహాసనం అది, పరిశుద్ధుడైన దేవుడు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉన్నానని చెప్పిన దేవుడు. ఈయన పరిశుద్ధుడైన దేవుడు అండి. లోకంలో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు అనేక మంది ఉన్నారు, కానీ ఈయన పరిశుద్ధుడు, హోలీ గాడ్. హోలీ గాడ్ మినిస్ట్రీ ఇది, పరిశుద్ధ దేవుని పరిచర్య, పరిశుద్ధుడు. అంతేకాదు దేవదూతలు, కెరూబులు, సెరూబులు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారట. ఈయన పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. ఆయన గుణలక్షణాల్లో, దేవుడు అనబడిన వ్యక్తి యొక్క గుణలక్షణాల్లో హోలీ లైఫ్ కావాలి, పరిశుద్ధమైన జీవితం కావాలి. పరిశుద్ధమైన జీవితం లేకుండా, పరిశుద్ధమైన విధానం లేకుండా దేవుని కుమారుడిగా దేవునికి ఎంచబడటం అసంభవం. అందుకే యేసు ప్రభు చెప్పారు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి, సమస్త ప్రవర్తన ఎందు కూడా మీరు ఇతరులకు మాదిరిగా ఉండడం దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దేవుని వాక్యం విన్న సహోదరి సహోదరులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుకుంటాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండిన ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిత్తును. దేవుని బిడ్డలారా, ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, బండను మరణాన్ని జయించాడు, మరణాన్ని మింగివేశాడు. ఆ విధంగా మనం కూడా జయ జీవితాన్ని కలిగి ఉండాలట. జయ జీవితం కలిగి ఉంటే నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండిన ప్రకారము జయించిన వాణిని ఆయనతో పాటుగా కూర్చోబెడతాడు, ఆయనతో పాటు కూర్చోబెడతాడు. ఎంత గొప్ప సంగతి. ధర్మిళ్ళారు, ఈ లోకంలో పదవులు వచ్చినప్పుడు ఆ యొక్క అధికారి నాయకుడు ధర్మిళ్ళారు ఆయన పక్కన కూర్చున్నప్పుడు కలిగే ఆనందం మహదానందం. కాబట్టి నీవు కూడా ఈ లోకంలో జయించాలి. నీ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు కురిగిపోవటం కాదు,
ఇబ్బందులు వచ్చినప్పుడు కృంగిపోవటం కాదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈ సమస్యలు నన్నేమి చేయవు, ఈ ఇబ్బందులు నన్నేమి చేయవు, నా దేవుడు దేవదత్తులను తోడుగా ఉంచాడు, నేను జీవించేది లివ్ ఫర్ క్రైస్ట్, నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను, ఈ శ్రమలు ఈ నిందలు ఈ అవమానాలు ఇవన్నీ కూడా క్రీస్తు కొరకు నేను భరిస్తున్నాననే విశ్వాసంలోకి నువ్వు రావాలి. అటువంటి శ్రాస్త్రమైన విశ్వాసంలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క మహిమ కార్యాలను చూడగలుగుతావు. మహిమ గల సింహాసనాసీనుడు, పరిశుద్ధ సింహాసనాసీనుడే నీ దేవుడు. నువ్వు జయిస్తే నాతో పాటు నువ్వు నా సింహాసనం మీద నిన్ను కూర్చుండబెడతానని వాగ్దానం చేస్తున్నాను. పరలోకంలో 24 పెద్దలు 12 మంది గోత్రికులు, 12 మంది అపోస్తలులు, పరిశుద్ధులు 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 అని కోటాను కోట్ల దేవదూతలు పాడుతున్నటువంటి విధానం, 24 సింహాసనాల మీద కూర్చుంటారు. కానీ నిన్ను ఆయన ప్రక్కనే కూర్చోబెడతాడు, ఆయనని హెచ్చించబోతా ఉన్నాడు. అందుకని ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావంటాడు అపొస్తలుడైన పౌలు. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మరి దేవుని యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షతను మనం చూస్తూ ఉంటున్నాం. నీవు లోకాన్ని జయించాలి, అపవాదాన్ని జయించాలి, ఈ శరీరాన్ని జయించాలి, శరీర కోరికలను జయించాలి, సాతాన్ని జయించాలి. ఆ జయించే కృప దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్క అంచులో దేవాలయం వరకు నిండుకొని ఉండాను. చూడండి, ఇక్కడ అత్యున్నతమైన సింహాసనం అనే మాట గురించి వస్తున్నాం. దేవుని బిడ్డలారా, అత్యున్నతమైన సింహాసనం ఇది. ఒకటి మహిమగల సింహాసనం, రెండవది పరిశుద్ధ సింహాసనం, మూడవది మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా అత్యున్నతమైన సింహాసనం. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఉజ్జియా అనేటువంటి రాజు ఉన్నంతకాలం యెషయా అనే ప్రవక్తను పోషించాడు వారి కుటుంబాన్ని. ఎప్పుడైతే ఉజ్జియా చనిపోయాడో ప్రవక్త కుటుంబాన్ని, ఈ దైవజనుడి కుటుంబాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు, సమస్యల్లో ఉన్నాడు. ఈ కరోనా వచ్చిన తర్వాత చాలామంది భయంకరమైన పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్, దానిమీద రకరకాలైనటువంటి క్రైసిస్, ఈ భయంకరమైనటువంటి క్రైటీరియా మనం చూస్తే మరి చాలామంది నష్టపోయారు, లాస్ అయ్యారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగాలు తీసేశారు, ఆఫీసులు మూసేశారు, కాలేజీ హై స్కూల్ చదువుతున్న టీచర్లు కూడా చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయారు. దానిమీద ఏం చేయాలో తెలియని పరిస్థితి. కొంతమంది ఇక ఉద్యోగాలు చేయడానికి కానీ మేము జీతాలు ఇవ్వలేమని చెప్పేసి చాలా రకరకాలైన పరిస్థితులు, పాలసీస్, గవర్నమెంట్ పాలసీస్ కానీ, మరి వారు కొన్ని ఇబ్బందులు కానీ, ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ కానీ నచ్చక కానీ వారికి అనుకూలంగా లేకపోవటం వల్ల చాలా కఠోరమైన, చాలా దుఃఖకరమైన పరిస్థితుల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లోనే ఈ యెషయా అనే ప్రవక్త ఉన్నాడు. ఈయన ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుంటే అసలు దేవుడు ఉన్నాడో లేదో ఒకసారి మనం పరిశీలన చేద్దామని ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి వెళ్ళాడు. దేవుడు ఉన్నాడని రుజువైంది. ఎలా? ఒక అత్యున్నతమైన సింహాసనాన్ని కళ్ళలో చూశాడు. ఈ దర్శనంలో అత్యున్నతమైన సింహాసనం ఉంది, దాని మీద ప్రభు కూర్చుని ఉన్నాడు. చూసి అంటున్నాడు, కనులారని యెహోవాను చూశాను అంటున్నాడు. గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు, పరిశుద్ధులు పరిశుద్ధులని, కెరూబులు సెరూపులు. దేవుని బిడ్డలారా, వారి కంఠస్వరం వలన 4వ వచనంలో అంటాడు, గడప కొమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండి ఉన్నాను. మందిరం అంతా పొగగా నిండిపోయింది. దేవుని బిడ్డలారా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును, నేను నశించితిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను, నేను కనులారా చూచితిని అని అనుకుంటుని. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు? ఆ బిడలు దేవుని స్తుతిస్తుంటే గడప కొమ్ములు కమ్ములు పునాదులు కదులుచు మందిరం అంతా కూడా ధూమము చేత నిండిపోయింది. దేవుని కృపచేత నీ మందిరం నిండాలంటే, నీ సన్నిధి నిండాలంటే, నీ కుటుంబం నిండాలంటే దేవుని స్తుతిగానాలను చేయాలి. దేవుని స్తుతించే బిడ్డగా ఉండాలి, దేవుని గణపరిచే బిడ్డగా ఉండాలి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అంటే దేవుని దూషించాడు. దేవుడు అంటే నాకు ఈ శ్రమలు ఎందుకు,
దేవుడంటే నాకు కష్టాలు ఎందుకు? దేవుడంటే నా కుమారుడికి అనారోగ్యం రావాలా? నా కుమార్తెకి అనారోగ్యం రావాలా? నా బిడ్డ ఇలా పాడైపోవాలా? నా భర్త ఇలా అయిపోవాలా? ఈ సమస్యలతో సతమతం అయిపోతున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అనేకసార్లు మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తాం, సరుగుతాం, గొనుగుతాం. అపవిత్రమైన జనులు కూడా ఉన్నారు, వాళ్ళంతా కూడా వరల్డ్ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ వాడేటువంటి ప్రజలు. దేవుని దూషి, దేవుడు మీకు తోడుగుంటే ఎన్ని ఎందుకు జరుగుతున్నాయిరా? మీ నాన్న ఎందుకు చచ్చిపోయాడు, మీ అమ్మ ఎందుకు చచ్చిపోయింది, మీ తల్లిదండ్రులు చచ్చిపోయి నా దగ్గరికి వస్తేనా అబ్బో ఇలా జరిగేది కాదు, అలా జరిగేది కాదు, ఇలా మోసం చేసుకుంటూ తిరిగేటువంటి ప్రజలు ఉన్నారు. అందుకే దేవుని కనులారు చూశాడు కాబట్టి, అయ్యా ఇక నాకు ఏదొద్దు, దేవుని కనులారు చూస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. కారునొప్పు తీసుకుని వచ్చి దేవదూత అక్కడ నోటి కంటించాడు, పరాయచిత్తం కలిగింది, స్వస్థత వచ్చింది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులరా, యోధావారి స్థుతులపై ఆశ్చర్యుడై ఉంటానన్నాడు. చివరిగా యోధావారి స్థుతులలో మధ్య నేను నివాసము చేయవాడను. యోధావారి స్థుతుల కొరకు, యోధావారి స్థుతించేటువంటి స్థుతుల మధ్యలో ఆయన సింహాసనాసీనుడుగా, స్థుతి సింహాసనాసీనుడుగా ఆయన దిగి రావడానికి ఇష్టపడ్డాడు. యోధ అంటే స్థుతి అని అర్థం. స్థుతి సింహాసనాసీనుడు, ఒకటి మహిమగల సింహాసనం, రెండవది మనం చూస్తే పరిశుద్ధ సింహాసనం, మూడవదిగా మనం చూసినప్పుడు అత్యున్నతమైన సింహాసనం స్థుతి సింహాసనాసీనుడు. జకర్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో శక్తి చేతనైనను, 8వ వచనం, బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా దీనిని చేతును అని. కడవరి మందిరాన్ని కట్టించే విషయంలో, మహిమ మందిరాన్ని కట్టించే విషయంలో, జెరుబ్బాబెలు విషయంలో దేవుడు చెప్పినటువంటి మాట, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా దీనిని చేస్తాను. ఈరోజు వాక్యం విన్న సహోదరి సహోదరులరా, దేవుని ఆత్మ ద్వారా దేవుడు నీ అవసరతలు తెరుస్తాడు. అందుకని దేవుని స్తుతించడం ద్వారా, దేవుని గణపరచడం ద్వారా ఆయన నీ మధ్యన నివాసం ఉంటాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో 9వ వచనం మీరు చూసినట్లయితే, 10వ వచనం చూస్తే, యెహోవా సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతను, సంతోషంగా నుండి పాటలు పాడండి, ఇది యెహోవా వాక్కు. దేవుని స్తుతి పాటలు పాడటం ద్వారా దేవుడు నీ మధ్యన స్తుతి సింహాసనాసీనుడుగా ఉంటాడు. అటువంటి గొప్ప దేవుడు, దయగలిగిన దేవుడు, రక్షించే దేవుడు, నీ దేవుడు, నీకు సహాయం చేస్తారు. అటు దేవుని మహాకృప, దేవాది దేవుడు నీకు నీ కుటుంబానికి సహాయం చేయనుగాక. ఆమెన్. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్యా, ఇంతవరకు కూడా మీరు సహాయం చేశారని వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన సింహాసనాసీనుడు అయిన నీవు మమ్మలందరినీ కూడా ప్రభువా, ఇదిగో తండ్రి, ఎంతో కాపాడి భద్రపరుస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ఈ టీవీ వీక్షకులందరినీ, శ్రోతలందరినీ దీవించండి. వారి కుటుంబాలలో మహిమగల కార్యములు జరిగించి గొప్ప దేవుడు అని రుజువు చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.